ఏయ్ చైతు, ఏయ్ సంధ్యా, నీకు అసలు ఏమైనా బుద్ధుందా? కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. వాట్స్ ద మ్యాటర్? అసలు నీకు ఆడవాళ్ళ మనసు ఏంటో తెలుసా? ఎంత సెన్సిటివ్ గా ఉంటారో. ఏ చిన్న విషయానికైనా అప్సెట్ అయిపోతాం. సరే, విషయం ఏంటి చెప్పు. నువ్వు నిన్న చేసిన ఘనకార్యానికి ప్రణీత ఈ రోజు కాలేజ్ కి రాలేదు, అది తెలుసా? నేనేం చేశాను? అందరి ముందు అలా తిడితే ప్రణీతే కాదు ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. నువ్వు నీ బిహేవియర్ మార్చుకోరా. నువ్వు చేసింది కరెక్ట్ కాదు చైతు. ఇమీడియట్ గా ప్రణీత కాల్ చేయి. ఏం మాట్లాడుతున్నావు అసలు? లైట్ తీసుకో సంధ్య. నీకెందుకంత ఈగో? గుడ్ మార్నింగ్ సార్. కూర్చో కూర్చో. ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది? ఇంత జ్వరం పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా చదువుతున్నావేంటి? జ్వరందే ఉంది సార్, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. ఐఏఎం క్యాట్ ఎంట్రన్స్ డేట్ దగ్గర పడుతుంది, అందులో సీట్ సంపాదించడమే నా లక్ష్యం. దానికోసం నిద్రాహారాలు మాని ఎంత కష్టపడైనా చదువుకుంటాను, అందులోనే నాకు తృప్తి ఉంటుంది సార్. మరంత ఇంట్రెస్ట్ ఉన్నవాడివి కాలేజీ కొట్టి ఊరికెందుకు వెళ్ళావు? మా నాన్న రోజువారీ కూలీ సార్, రెక్కాడితే గాని డొక్కాడని. బీద కుటుంబం మాది. మా నాన్నకి జబ్బు చేసి మంచాన పడితే ఊరెళ్ళి వారం రోజులు పనిచేసి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ సమకూర్చొచ్చాను సార్. వెళ్ళను బాలరాజు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఐఏఎంలో ఎంబీఏ చేయాలన్న నీ పట్టుదల, గోల్ చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. నీ పట్టుదలకు రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆల్ ది బెస్ట్ బాలరాజు. భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 122వ జయంతి సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలకు అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. ఆయన ప్రపంచ తత్వవేత్తలైన 5 మందిలో ఒకరన్న విషయం మనం గుర్తించాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రజల చైతన్యం, అభివృద్ధి చూస్తుంటే ఈ గ్రామమే అంబేద్కర్ కలలు గన్న సమసమాజ స్థాపనకి నాంది పలుకుతుందని నమ్ముతున్నాను. క్షమించండి కలెక్టర్ గారు. ఏదో మా గ్రామం ఆదర్శమైనంత మాత్రాన సమసమాజానికి నాంది పలుకుతుందా? గాంధీ జయంతులు వస్తుంటాయి, అంబేద్కర్ జయంతులు వస్తుంటాయి, ఏటేటా వాళ్ల విగ్రహాలు వేల సంఖ్యల్లో పెరుగుతుంటాయి, కానీ రాణిదల్లా సమసమాజం. అది రావాలంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి, స్వార్థాన్ని వదులుకోవాలి. దళిత పడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఈ సౌకర్యాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలి. వాళ్లు అదే జాతికి చెందిన రోజువారీ రైతు కూలీలకు అండగా తోడ్పడనంత కాలం అంబేద్కర్ కలలు కన్న సమాజం రాదు. దానికి నిదర్శనమే గడిచిన 6 దశాబ్దాల మన సాంఘిక ఆర్థిక దుష్టతి. దాన్ని కొల్లగుట్టే నోటికి ఓటు, ఓటుకు సీసా అనే రాజకీయ సంస్కృతి. దానిని రూపుమాపేంత వరకు బాబాసాహెబ్ కలలు కన్న ఆ సమసమాజం రాదు, రాదు, రాదు. చెప్పమ్మా. తాతయ్య, ఉదయం నుంచి నీకు 3 సార్లు కాల్ చేశాను, ఎక్కడికి వెళ్ళావు? ఒక ముఖ్యమైన చోటుకి వెళ్ళానమ్మా. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటది? మీ నాన్న కలెక్టర్ అవ్వడానికి, సత్యప్రసాద హోదాకి రావడానికి, నాక్యా నాయక్ ఎమ్మెల్యే అవ్వడానికి, మీరందరూ పట్టణంలో బంగ్లాలో నివసించడానికి మూల కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అమ్మా. ఓ సారీ తాతయ్య, ఆ విషయం నేను మర్చిపోయాను. పర్లేదమ్మా. నువ్వొక్కడి అక్కడెందుకు? మా దగ్గరకు వచ్చేయచ్చు కదా, మనందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నేనక్కడికి వస్తే మీ ముగ్గురితో పాటు నేను 4వ వార్డు అవుతాను, కానీ ఇక్కడే ఉంటే నాతో పాటు 3000 మంది ఉన్నారు. మీ కుటుంబం కన్నా నా కుటుంబం చాలా పెద్దదమ్మా. నాకు ఇక్కడే బాగుంటుంది, బాగా చదవాలి తల్లి. ఉంటానమ్మా. ఓకే తాతయ్య, బాయ్.
ఎక్కడున్నా వెతికి తెమ్మంటుందిరా, ఎవడో జూనియర్కి ఇవ్వాలట. అయితే ఆ బుక్స్ నేను తీసుకొస్తాను. ఇప్పటికిప్పుడు బుక్స్ ఎక్కడ తెస్తావురా? నాన్న, ఇప్పుడు బుక్స్ కాదు మ్యాటర్, సంజయ్కి నచ్చటం మ్యాటర్. చెప్పు చైతన్య. సంజయ్, నేను చందుని.